నమస్కారం అర్చన గారు. నమస్కారం నాగరాజు గారు. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒకటి చెప్పడం జరిగిందండి, ఏంజిల్ నంబర్స్ ఉంటే ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ సైన్ తెలుస్తూ ఉంటుంది, అండ్ నంబర్స్ కనిపించినప్పుడు కూడా మనకేదో మెసేజ్ తెలియచేస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది అని. అది కాకుండా అండి, నంబర్స్ అనే కాకుండా జనరల్గా చూసుకుంటే ప్రత్యేకించి ఈ విషయంలో ఏంజిల్ నంబర్స్ అనే కాకుండా ఏంజిల్స్ అనేవి మనకి వేరే రూపంలో కనిపించి పాజిటివ్ సైన్ ఇచ్చే విషయాలు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఏ విధంగా మనకు తెలుస్తాయి అవి, అండ్ ఏ విధంగా మనం వాటిని గ్రహించాలంటారు? యా, ఈ క్వశ్చన్ నిజంగా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, అండ్ ఎవరికి వాళ్ళు మనం కూడా అనుకుంటాం అంటే ఏదైనా మెసేజ్ అంటే కొంచెం వింతగా స్ట్రేంజ్గా కనిపిస్తే ఇదేమన్నా సైనా యూనివర్స్ నుంచి కానీ ఏంజిల్స్ నుంచి కానీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం. యూజువల్గా ఏంజిల్స్ అనగానే చాలా వరకు అందరికీ క్రిస్టియానిటీ వైపు వెళ్తుంది, బట్ ఏంజిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఒక మనిషికి గార్డియన్ ఏంజిల్స్ ఇద్దరు గార్డియన్ ఏంజిల్స్ ఉంటారు అని చెప్తారు. అంటే ఒట్టి గార్డియన్ ఏంజిల్స్ మాత్రమే కాదు, ఆర్కేంజిల్స్ అని చాలా నేమ్స్ ఉన్నాయి ఏంజిల్స్కి. సో ఏంజిల్స్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్, అది చాలా డీప్గా ఉంటుంది మళ్ళీ. బట్ మనం బ్రీఫ్గా చూసుకున్నట్టయితే ఏంజిల్స్ మనకి డిఫరెంట్ రూపంలో కనిపిస్తారు. అంటే లైక్ బటర్ఫ్లైస్ కానీ, అంటే మన ఫోకస్ బటర్ఫ్లై దగ్గరికి వెళ్తుంది అంటే ఏంజిల్స్ మన దృష్టి వాళ్ళని చూసేటట్టుగా చేస్తారు అన్నమాట. అంటే బటర్ఫ్లైస్ రూపంలో, డ్రాగన్ ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్ని తెలుగులో ఏమంటారో తెలీదు, ఫ్లైస్ సమ్, సో ఆ వాటి రూపంలో కూడా చూపిస్తారనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఆకాశంకి చూసినప్పుడు స్కైలో డిఫరెంట్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అరే భలే ఉన్నాయి కదా ఆకాశంలో ఈరోజు, ఎంత ప్లెజెంట్గా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా, అంటే మన దృష్టి అక్కడికి వెళ్తుంది. దట్ మీన్స్ క్లౌడ్ ఫార్మేషన్ రూపంలో కూడా ఏంజిల్స్ ఇక్కడ మేము ఉన్నాము అని తెలియజేయడానికి అవి కనిపిస్తాయి మనకి. డిఫరెంట్ ఫార్మేషన్స్ చూస్తూ ఉంటాం కదా, లైక్ ఫెదర్స్, ఏంజిల్స్ నిజంగా ఫెదర్స్తో ఉన్నట్టుగా అట్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదొక్కటే కాదు, ఫెదర్స్ ఏదైతే ఈకలు ఉన్నాయో అవి మనకు అప్పుడప్పుడు కనిపిస్తాయి నాగరాజు గారు. నాకైతే ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫెదర్స్, అంటే రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు అవి ఎక్కడి నుంచి ఈకలు వస్తున్నాయో తెలియదు మనకి, బట్ స్టిల్ అక్కడ కనిపిస్తుంది. ఎందుకు? ఏంజిల్ తన ప్రెజెన్స్ని తెలియజేయడానికి ఆ ఫెదర్ మనకు కనిపిస్తుంది అనమాట. నిజం, ఎందుకంటే నేను ఒకసారి కంచికి వెళ్ళినప్పుడు, అంటే మేము అక్కడ రూమ్ తీసుకున్నామండి, నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళాలి. సో మేము రూమ్ తీసుకున్నప్పుడు అసలు లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఆ కీస్ పైన నంబర్స్ ఉంటాయని నాకు తెలీదు, ఎప్పుడు చూడలే, నోటీస్ చేయలే కూడా. ఓకే. అండ్ ఆ కీ నెంబర్ ఏంటి అంటే నేను యూజువల్గా కనెక్ట్ అయ్యేది 369 అనే నెంబర్కి. అనుకోకుండా నేను కీ చూడడం జరిగింది, దానిపైన 369 ఉంది. అసలు చాలా వండర్ఫుల్, నాకు ఎంత హ్యాపీగా అంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఈ నంబర్ కీస్ అంటే కీ పైన ఉండడం ఏంటి అంటే ఏంజిల్ ప్రెజెన్స్ని తెలియజేస్తుంది అనమాట. అండ్ అక్కడ వెళ్ళినాక రూమ్లో ఒక ఫెదర్ని నేను చూశాను, వైట్ ఫెదర్. యూజువల్గా అంటే వాటి ప్రెజెన్స్ని తెలియజేయడానికి వైట్ ఫెదర్స్ని మనకు కనిపించేటట్టుగా చేస్తాయి ఏంజిల్స్. అదేలేండి, నేను ఆ ఫెదర్ చూడడం కూడా జరిగింది. అంటే ఏంజిల్స్ నీ దగ్గరే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఏంజిల్స్ అంటే ఒక సిచ్యువేషన్ జరగడానికి అవి కారణం కాదు, బట్ మనం ఏదైనా ఆబ్స్టకల్స్, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేనప్పుడు అవి మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి, గైడ్ చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు, ఏదైతే నీ లైఫ్లో కావాలి అనుకుంటున్నావో తొందరలో వస్తుంది అని చెప్పడానికి సైన్ అన్నమాట. ఓకే. సో అది మనం ఐడెంటిఫై చేయాలి, అండ్ అవి చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ థ్యాంక్ యూ అని కూడా చెప్పుకోవాలి. ఓకే. అండ్ మామూలుగా ఎప్పుడంటే మన వైబ్రేషన్స్ హైగా ఉన్నప్పుడు అండ్ మన స్పిరిచువల్గా కూడా ఎన్లైటన్ అవుతున్నప్పుడు మనకి ఈ ఏంజిల్ నంబర్స్ కనిపించడం కానీ, ఈ ఫెదర్స్ కనిపించడం కానీ, అండ్ ఈ బటర్ఫ్లైస్ కనిపించడం కానీ, అంటే వాటి ప్రెజెన్స్ని చూడు అని మనకు చెప్తుంది అనమాట. అంటే మన లైఫ్లో అన్నీ బాగా జరుగుతున్నాయి, యువర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్తుంది ఈ నంబర్స్. అండ్ కొన్ని కొన్ని మిరకల్స్ జరుగుతాయి నాగరాజు గారు. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. మేము ఒక ఊరికి వెళ్ళాం, అంటే యాక్చువల్లీ ఫంక్షన్ ఉంది మా కజిన్ వాళ్ళ బాబు, క్రెడిల్ సెరమనీ అనమాట. సో ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసుకొని మేము బయలుదేరినాం అనమాట. సో అనుకోకుండా అంటే అంటే తిన్న తర్వాత కొంచెం డ్రౌజీగా ఫీల్ అవుతాం కదా, మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు, నేను పక్కనే ఉన్నా, నేను ఫోన్ చూసుకుంటున్నా. యాక్చువల్లీ ఆయన డ్రైవ్ చేసేటప్పుడు మేబీ తిన్న తర్వాత ఇమీడియట్గా మేము బయలుదేరిన కారణంగా ఆయనకి కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది. అంటే అతను వెళ్ళిపోయాడు నిద్రలోకి వెళ్ళిపోయి, అసలు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది కారు, అసలు ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్సిడెంట్ డెఫినెట్గా జరిగేది. బట్ ఆ టైంలో నేను ఇమీడియట్గా అంటే ఫోన్ చూసి పక్కన చూసి కార్ ఎటో వెళ్ళిపోతుందని ఇమీడియట్గా ఆయనను పిలిచాను. ఆయన నిద్రలో నుంచి లేవడం ఏంటి, మళ్ళీ బ్రేక్ చే అంటే బ్రేక్
అప్లై చేశారు. కారు మళ్ళీ కరెక్ట్ రైట్ ట్రాక్లోకి వచ్చింది. అసలు ఇదంతా ఏంజిల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే జరగదు నాగరాజ్ గారు. అంటే సొంత ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. అంటే యాక్సిడెంట్ ఎంత ఎంత టైం పడుతుంది యాక్సిడెంట్ అవ్వడానికి? సెకండ్ చాలు యాక్సిడెంట్ జరగడానికి. బట్ ఆ ప్రాసెస్లో నేను ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, ఆయనను లేపడం, ఆయన అతను బ్రేక్ చేయడం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయాయి. అంటే ఇలాంటి మిరకల్స్ జరుగుతాయి అంటే మనకు తెలుస్తుంది, అంటే ఏంజిల్స్ నాకు హెల్ప్ చేశాయి అనే ఫీలింగ్ మనకు వస్తుంది, మనకు తెలియజేస్తుంది అనమాట ఆ ఏంజిల్స్. అంటే ఇలాంటి ఫీలింగ్ కూడా, అంటే మిరకల్స్ జరుగుతాయి లైఫ్లో నిజంగా. అవునండి. అదర్వైజ్ మేము ఆ రోజు యాక్సిడెంట్ అయిపోతుండే. డెఫినెట్గా నేను మా అక్కకు కాల్ చేసి కూడా చెప్పాను ఇలా జరిగింది అని చెప్పేసి. అంటే వాటిని ప్రెజెన్స్ని మనకు హెల్ప్ చేయడానికి 24 అవర్స్ మన పక్కనే ఉంటారు. అండ్ ఏంటి అంటే ఏంజిల్స్ చాలా ట్రాన్స్పరెంట్ అండి. మనకు ఏదైతే అంటే మన థాట్స్, మనకు ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అనేది కూడా వాటికి తెలిసిపోతుంది. మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ దాట్ మనం వాటిని ఎక్నాలెడ్జ్ చేయాలి, అవి ఉన్నాయి అని ఐడెంటిఫై చేయాలి, హెల్ప్ అడగాలి. అలాంటప్పుడే అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ బిలీఫ్ సిస్టమ్ కూడా ఉండాలి. ఎస్, డెఫినెట్గా మనం బిలీవ్ చేయాలి, నమ్మాలి. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాయి, మన దగ్గరనే ఉంటాయి. బట్ మనం వాటిని హెల్ప్ అడగం, అంటే ఎప్పుడు హెల్ప్ అడుగుతారు అనే విధంగా వెయిట్ చేస్తూ ఉంటాయి నిజంగా ఏంజిల్స్. ఒక్కసారి మనం ఐడెంటిఫై చేసి వాటిని హెల్ప్ అడిగితే కనుక 100% హెల్ప్ చేస్తాయి మనకి. అండ్ ఒకవేళ హెల్ప్ కావాలి అనుకుంటే మనం ఏ విధంగా అడగాలి హెల్ప్ అనే డౌట్ కూడా వస్తుంది. అండ్ ఎలా అంటే మనము ఒక క్వశ్చన్ రూపంలో మనం ఒక పేపర్ పైన ఆ క్వశ్చన్ రాయాలి. ఒకవేళ మనకి ఏంజిల్స్ నుంచి హెల్ప్ కావాలి అనుకుంటే మనం క్వశ్చన్ రాయాలి, నాకు ఇలాంటి హెల్ప్ కావాలి, సో అండ్ సో హెల్ప్ కావాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తే. అండ్ అలా మెన్షన్ చేయొచ్చు, లేదంటే మనం మైండ్లో హెల్ప్ అడగొచ్చు, గట్టిగా కూడా అడగొచ్చు. ఏంజిల్స్ పక్కనే ఉన్నాయి అని ఫీల్ అవ్వాలి మనం. అంటే ఏదైతే నా ప్రాబ్లం ఉందో ఎక్స్ప్రెస్ చేయాలి, చేస్తేనే వాటికి తెలుస్తుంది. సో అప్పుడు అడుగుతాయి, అంటే నిజంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయి. బట్ ఒక్కసారి మనం అడిగామనుకోండి, అంటే మనకి ఏ విధంగా కావాలి అనేది కూడా మనం చెప్పొచ్చు. అంటే మనం నంబర్స్ని బిలీవ్ చేస్తామనుకోండి, నంబర్స్ రూపంలో నాకు చెప్పు ఈ ఆన్సర్ అనేది, నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పు అని అడిగితే మనకి ఏ విధంగా కావాలి అని అడుగుతామో ఆ విధంగా ఆన్సర్ చేస్తాయి అవి. సో డెఫినెట్గా అది త్రూ ఎక్స్పీరియన్సే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఒక్కసారి మనం యూనివర్స్తో ఏంజిల్స్తో కనెక్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లం అన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వాటితో మనం కమ్యూనికేట్ అయ్యి మాట్లాడవచ్చు ఏదైతే మన లైఫ్లో కావాలో. ఈ మనం ఏంజిల్స్ని యూజ్ చేసి డబ్బులను కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. అండ్ డబ్బులే కాదు, మన హెల్త్, మన రిలేషన్షిప్ బాగుండాలి అన్నా మనం వాటికి హెల్ప్ అడగొచ్చు. డెఫినెట్గా అవి హెల్ప్ చేస్తాయి, బట్ మనకి ట్రస్ట్ ఉండాలి. అండ్ చాలా వరకు ఏం హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు, బట్ హెల్ప్ అనేది రైట్ టైంకి మనకి వస్తుంది అనేది మాత్రం బిలీవ్ చేయాలి. అండ్ నా లైఫ్లో చాలా జరిగాయి కూడా. డెఫినెట్గా నేను ఏంజిల్స్ని బిలీవ్ చేస్తాను, నా లైఫ్లో మిరకిల్స్ కూడా జరిగాయి. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఫ్రీక్వెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎవ్రీ వీక్ ఉంటుందా, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి పర్టికులర్గా పలానా డేట్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, ఆన్లైన్ క్లాస్ మనకి జూన్ 13th రోజు ఉంది. 4 to 7 అనేది ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాం మేము. సో ఈ క్లాస్లో ఏంటి అంటే అఫర్మేషన్స్ ఎలా యూజ్ చేయాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ ఏంటి, కరెక్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మన డిజైర్స్ అనేది మేనిఫెస్ట్ అవుతాయి, ఎలా రియాలిటీకి వస్తాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు ఇవన్నీ ప్రాసెస్ మనం యూజ్ చేస్తే మనకు కావాల్సిన సంపదని కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, దేనిపైన మనం ఫోకస్ పెట్టామో అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి కూడా డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో. గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ప్రత్యేకించి ఎవరైనా సరే, సో అఫర్మేషన్స్కి సంబంధించింది, సబ్కాన్షియస్ మైండ్ పవర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ వీటితో పాటు విజువలైజేషన్ టెక్నిక్, మనీ మెడిటేషన్, మనీ అట్రాక్షన్, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో నాలెడ్జ్ కానీ, లేదంటే ప్రత్యేకించి సో మీరు కూడా ఈ విధంగానే ఈ మనీకి సంబంధించినటువంటి క్లాస్లో మీరు కూడా ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకున్నా సరే, ఖచ్చితంగా క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.